మరి ఏం జరిగింది చూడ రజిత గారు వంశీ గారు ఏమండి అంటే ఇప్పటి వరకు కూడా వివేక హత్యకి సంబంధించి సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది సిబిఐ అధికారులు మారారు చర్చ జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు వంశీ గారు నేరుగా వీళ్ళిద్దరు వచ్చి వివేక హత్యని హంతకుడిని ఆల్రెడీ టికెట్ ఇచ్చి చట్టసభకు పంపిస్తున్నారు హత్య చేసిన ఆయనకి టికెట్ ఇచ్చారు అని చెప్పి డైరెక్ట్ షర్మిల చెప్పేసింది వంశీ గారు దాంతోపాటు ఇటు సునీత ఒక మాట మీరు కూడా చెప్పారు సింపుల్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు హత్య రాజకీయాలు ఉండొద్దు అని వాళ్ళు పరితపించారు చివరికి వచ్చేసరికి తమ ఇంటికే ఇది వచ్చింది అంటే వాళ్ళ ఆత్మ ఏ విధంగా ఇది అవుతుంది అని అనేది ఇటు సునీత ప్రశ్నించింది వంశీ గారు ఈ రెండింటితో పాటు ఒక రకంగా అంటే హంత హత్య చేసిన హంతకుల వైపు న్యాయం కోసం పోరాడుతున్న వైపు ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకోమని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు వంశీ గారు ఆ రోజు సరిగ్గా అంటే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఆ రోజు విజయమ్మ అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ ఇద్దరు కూడా ఆ రోజు వాళ్ళు పార్టీ పెట్టడం కానీ పార్టీ పెట్టకముందే ఉప ఎన్నికల్లో పోటీ చేశారు వంశీ గారు ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మృతి పట్ల అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలని నివృత్తి చేయడానికి ఎంక్వైరీ వేయమంటే వెయ్యట్లేదు అని అంటూ అధిష్టానం మీద పోరాటంలాగా అధిష్టానం మాకు అన్యాయం చేసిందని చెప్పి వాళ్ళు ఆ రోజు ఇంటింటికి తిరిగారు కడప జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు వంశీ గారు ఆ రోజు తర్వాతే ఆ పార్టీ పెట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి కానీ ఈరోజు చర్చ ఏంటంటే అది చాలా చిన్నది యాక్చువల్గా ఒక రకంగా సరే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఆయన కుటుంబ వారసులుగా వాళ్ళు వచ్చారు అది వేరే విషయం కానీ ఈరోజు చర్చ ఏంటంటే సొంతగా మా ఇంట్లో అందులో వివేకానంద రెడ్డి గారిని కడప జిల్లాలో ప్రతి ఇల్లు కూడా ఆయన తిరుగుంటారు వంశీ గారు ఎందుకంటే వైఎస్ఆర్ ఎప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలని చూసుకుంటుంటే వివేకానంద రెడ్డి గారు ఒక జీబ్ వేసుకొని తిరుగుతూ ఎక్కడ ఆపినా ఎస్ వంశీ గారు చెప్పండి ఓట్లు వేస్తారంటారా షర్మిలకి సునీత శర్మలు తిరుగుతున్నారు కదా అంటే ప్రజలు జనరల్గా ఎప్పుడైతే కడపలో అవినాష్ రెడ్డి లేదా భాస్కర్ రెడ్డి లేదా వాళ్ళ కుటుంబం హావా పెరిగిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ మొత్తం పోయింది అక్కడ పూర్తిగా కంట్రోల్ అంతా కడప పార్లమెంటు పరిధి అంతా కూడా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి పరిధిలోకి వెళ్ళిన నేపథ్యంలో మరి ధైర్యంగా ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి ఇద్దా ఆ సినిమాలో అంకుశం అట్లాంటి సినిమాల్లో ఉంటాయి ఆ సినిమాల్లో ప్రజలు బయటకు వచ్చి ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు అట్లాగే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా మరి షర్మిల దాన్ని ధీటుగా ఎదుర్కోగలిగిద్దా వంశీ గారు ఖచ్చితంగా ఇక్కడ మనం మహాభారతం గురించి చెప్పుకోవాలి వంశీ గారు అంటే మొత్తం కథ అంతా వద్దు ఒకవైపు 100 మంది కౌరవులు అధికారం అటువైపే ఉంది అదేవిధంగా దుర్యోధనుడి దగ్గర నుంచి వీరులు పెద్ద పెద్ద వీరులు ఏమంటారు యోధాను యోధులు అటువైపే ఉన్నారు భీష్ముడు లాంటి ద్రోణాచార్యులు లాంటి అందరూ కూడా అటువైపే ఉన్నారు వంశీ గారు కానీ ఇటువైపు 5 మాత్రమే జూదంలో రాజ్యం పోయి అదేవిధంగా ద్రౌపది అవమానపడి ఇక ఇక్కడ అన్యాయం జరిగిన 5 వంశీ గారు అంటే అటా ఇటా తేల్చుకోవడానికి కూడా అందరూ ఆ రోజు భయపడి అధికారం ఇటు ఉంది భయపడి కాదు చట్టాలు అవి ఇవి సరే అక్కడుండే పురాణాల్లో నీతి కథలు అవన్నీ వేరు అందరూ కౌరవుల వైపు పోయినా ఇంటర్నల్గా వాళ్ళు పాండవులకి ఇటు భీష్ముడు కానీ ద్రోణుడు కానీ వీళ్ళంతా కూడా పాండవులకి ఇంటర్నల్గా కోరుకున్నారు వంశీ గారు పాండవులు గెలవాలని కోరుకున్నారు కానీ వాళ్ళు ఫిజికల్గా కౌరవుల వైపు ఉన్నారు కానీ చివరికి అంతిమంగా యుద్ధంలో పాండవులే గెలిచారు వంశీ గారు ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నారు పోరాటానికి ఈ రోజు మనం సునీతని షర్మిలని చూసిన తర్వాత అందులో ఆ కారు దగ్గర షర్మిల ఆపి చెప్తుంది కదా వంశీ గారు ఇదిగోండి వివేక బిడ్డ అందులో మీ వివేక బిడ్డ వివేక కాదండి వివేక సునీత కంటే కూడా ఎక్కువ బాధ్యత షర్మిలదే షర్మిల కోసమే వైఎస్ వివేకానంద రెడ్డి చంపబడ్డాడు షర్మిలదే బాధ్యత సునీత ఏం బాధ్యత ఉంది పాపం ఆమె నష్టం జరిగింది వైఎస్ షర్మిలకి టికెట్ ఇమ్మన్నందుకు చంపారు మరి వైఎస్ షర్మిలకి టికెట్ ఇమ్మన్నందుకు చంపినందుకు వైఎస్ షర్మిలదే కదా బాధ్యత మరి వైఎస్ షర్మిల ఇప్పుడు యుద్ధం చేయాలి వైఎస్ షర్మిల పోరాడాలి ఒక మాట చెప్పింది వంశీ గారు అక్కడ పోటీ చేసింది షర్మిల కాదు వివేక పోటీ చేశాడని చెప్పి సూపర్ గొడవలేని పని వివేక పోటీ చేశాడు మీరు వివేక కేస్తారా అవినాష్ రెడ్డి ఆయన చంపిన అవినాష్ రెడ్డి కేస్తారు రైట్ కత్తులు ఇప్పుడు మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఏంటంటే కడపలో జరిగేటువంటి అన్ని ఎన్నికల్లో గొడ్డలు ఉండదు కత్తులు ఉండవు బాంబులు ఉండవు కానీ కొత్త రకం యుద్ధం జరిగింది కత్తులు గొడ్డలి ఓన్లీ గొడ్డలే ఇప్పుడు సింబల్ గొడ్డలు ఉండదు కత్తులు ఉండవు బాంబులు ఉండవు కానీ యుద్ధం జరిగింది మాటల యుద్ధం అది పొదునుగా గొడ్డల కంటే పొదునుగా కత్తుల కంటే పొదునుగా బాంబుల కంటే
పవర్ఫుల్గా ఉంటాయేమో అని చెప్పి చూడాలేమో అజిత్ గారు. సరేనండి, రైట్ టైం ఇవాళ 8 గంటలకి ఇవాళ సర్వే ఉంది, దాని మీద మనం కాసేపు చర్చించాలి. బ్యాలెట్లో ఇండిపెండెంట్గా ఎవరిని పోటీ చేస్తే, ఇండిపెండెంట్గా పోటీ చేసే సింబల్కి ఏమైనా గొడ్డలు ఏమైనా కేటాయిస్తే అక్కడ పరిస్థితి ఏంటండి? గొడ్డలు కోట్లు పడతాయి, పడతాయంటారా? భయపడేస్తారు, అమ్మ ఈ కోట్లు ఆడ వచ్చింది. ఓకే సార్, సరే నెక్స్ట్. నెక్స్ట్ అండి, అమరావతికే రఘురామ ఉండి అభ్యర్థిగా టీ